रामचंद्रराव गारु माजी जी मेयर कार्तिका रेड्डी गारु मेमंदरं कूडा वारिनि कलिसि ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ కాపీని వారికి అందజేయడానికి వచ్చినటువంటి సందర్భంగా వారు ఆఫీసులో ఇద్దరు కూడా అందుబాటులో లేకపోవడం వారికి నిన్న సాయంత్రం కూడా స్పీకర్ గారికి నేను ఫోన్ కాల్ అంటే ఫోన్ చేయడం జరిగింది రెండు సార్లు అదే విధంగా పొద్దున కూడా ఫోన్ చేయడం జరిగింది మరి తర్వాత మెసేజ్ కూడా పెట్టడం జరిగింది మరి వారు ఆఫీసులో ఏదో ప్రోగ్రామ్ ఉంది వాళ్ళ అందుకే రాలేదు బయట ఉన్నారు అని చెప్తారు చెప్పడం జరిగింది असेंबली सेक्रेटरी गारु रोजू पद असेंबली असेंबली की वच्चेटटुवंटि असेंबली सेक्रेटरी गारु असेंबली की राकुंडा डायरेक्ट स्पीकर गारी योक्क वारि दग्गर एदो समावेशं उंदनि असेंबलीलो अंदुबाटुलो लेरनटुवंटि वाळ्ळ आफीसुलो चेप्पडं जरिगिंदि मरि योक्क हाईकोर्ट आर्डर कापीनि सर्टिफाइड आर्डर कापीनि वारि आफीसुलो अंदजेयडं जरिगिंदि వారు రిసీవ్ చేసుకున్నట్టు ఈ రోజు ఈ కాపీని రిసీవ్ చేసుకున్నట్టు మరి ఎండార్స్మెంట్ కాపీ వారికి ముట్టినట్టుగా ఎండార్స్మెంట్ చేసి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది మేము కోరేది ఏందంటే అసెంబ్లీ స్పీకర్ గారిని వెంబడే వారికి ఉన్నటువంటి అధికారాలను సద్వినియోగ పరచాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్ ని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా స్పీకర్ గారిని నేను కోరుతా ఉన్నా ఈ ఆర్డర్ వచ్చి కూడా 24వ తేదీన హైకోర్టు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసిన ఆర్డర్ కాపీ ఆఫీషియల్ ఆర్డర్ కాపీ రావడానికి కొంచెం ఆలస్యమైన ఆఫీషియల్ ఆర్డర్ కాపీతోనే రావాలంటటువంటి ఉద్దేశంతోన మరి ఈ రోజు ఆఫీషియల్ ఆర్డర్ కాపీతో సర్టిఫైడ్ ఆర్డర్ కాపీతో వారి ఆఫీస్ కి రావడం జరిగింది సో నేను వారిని స్పీకర్ గారిని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు యొక్క తీర్పును గౌరవించాలని ఈ యొక్క 4 సంవత్సరాలుగా ఈ కోర్టు తీర్పు గనుక ముందొచ్చుంటే 4 సంవత్సరాలు నా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి అవకాశాన్ని నేను కోల్పోయినా అవకాశం కోల్పోవడమే కాకుండా ఇంకా ఇప్పటికి ఎలక్షన్ ఇంకా కొద్ది రోజుల్లో మనకు తెలుసు ఎలక్షన్ రాబోతున్నాయి మరి ఇప్పటికి ఆర్డర్ వచ్చిన సందర్భమైనా వాళ్ళ ఆర్డర్ ని గౌరవించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి దాని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి మీ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా స్పీకర్ గారు స్పీకర్ గారి కార్యాలయం త్వరలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకోలేని పక్షం లోపల ఎమ్మెల్యేలుగా గెలిచినట్టు మమ్మల్ని ప్రకటించేది భారత ఎన్నికల సంఘం కాబట్టి సోమవారం రోజు ఇప్పటికే మేము మెయిల్ ద్వారా కోర్టు ఉత్తర్వు కాపీల్ని ఎన్నికల సంఘానికి పంపించినాం సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అధికారికంగా డికే అరుణ గారిని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 4/2019 ప్రకారం వెంటనే వారిని గద్వాల శాసనసభ నియోజకవర్గం 79 నుంచి గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని అమలు పరచడం లోపల రాష్ట్ర శాసనసభ స్పీకర్ వారి కార్యాలయం ఆలస్యం జరుపుతుంది కాబట్టి ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారిని సోమవారం రోజు కలిసి ఒక రాతపూర్వకమైనటువంటి దరఖాస్తుని ఇచ్చి హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలని చెప్పి భారత ఎన్నికల సంఘానికి మా అభ్యర్థనని సోమవారం రోజు అందజేయబోతా ఉన్నాం ఆ లోపల స్పీకర్ కార్యాలయం ఈ రెండు రోజులలో అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం చేయలేనప్పుడు కోర్టు ఉత్తర్వులను అమరుపరచాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానిది ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసేటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘానిది కాబట్టి కోర్టు ఉత్తర్వులను తీసుకొని వెళ్ళి సోమవారం రోజు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలుస్తాం హైకోర్టు ఉత్తర్వుల్ని గతంలో జలగం వెంకటరావు గారి విషయంలో వచ్చిన ఉత్తర్వు విషయంలో కానీ దీని విషయం లోపల కానీ స్పీకర్ గారు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం ఈ రకంగా రెండు వ్యవస్థల మధ్యన శాసన వ్యవస్థ ఇటు ఎన్నికల సంఘం అటు కోర్టుల మధ్యన ఒక రిఫ్ట్ డెవలప్ అవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని
వెంటనే అమలు పరచాలని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మేడం మీరు ఆల్రెడీ స్పీకర్ అన్నమాట అడిగారు సెక్రటరీ అన్నమాట అడిగారు ఎందుకు లేరు అనుకుంటున్నారు కారణం ఏంటి అంటే రోజు మామూలుగా స్పీకర్ గారి కోసం ఫోన్ చేశాను వాళ్ళ హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలిసి నేను వారికి ఫోన్ చేశాను కానీ వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోలేదు ఎందుకంటే నా నంబర్ వారికి వాళ్ళ ఇష్టం డిఫరెంట్ గా ఉండుంటుంది మరి వాళ్ళు ఏమో రిసీవ్ చేసుకోలేదు మరి వారు బిజీగా ఉన్నారా మరి ఏ కారణం చేతనో వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు సరే ఆఫీసులో అవైలబుల్ ఉంటారు అని చెప్పేసి నేను డైరెక్ట్ గా ఆఫీస్ కి రావడం జరిగింది సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీ గారు ఎవ్రీడే వారి వాళ్ళ యొక్క ఆఫీసులో అందుబాటులో ఉంటారు కాబట్టి మరి దీనికి అనుమతి అపాయింట్మెంట్ కూడా సెక్రటరీ గారితో అవసరం ఉంటుందని నేను అనుకోను డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీసులో ఉంటారు కాబట్టి వారి డైరెక్ట్ గా వాళ్ళకి వారికి డైరెక్ట్ గా అందజేద్దామనేటటువంటి ఉద్దేశంలోనే స్పీకర్ గారు అందుబాటులోకి రాలేదు కాబట్టి వారికే డైరెక్ట్ గా ఇద్దామనేటటువంటి ఉద్దేశంలో ఇక్కడికి వచ్చినాము మరి మరి వారి రోజు వచ్చినటువంటి సెక్రటరీ గారు మరి ఈ రోజు ఎందుకు రాలేదో మరి మాకు కూడా మరి కొంచెం అంటే మరి ప్రభుత్వం ఒత్తిడి ఏమన్నా ఉన్నదా మరి ఏ రక ఏ విషయంలో మరి వారి రోజు రోజు వచ్చేటటువంటి సెక్రటరీ గారు ఈరోజు మరి అసెంబ్లీకి రాలేదో మరి మాకైతే తెలియదు కానీ మరి వారి ఆఫీసులో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఎక్కడో స్పీకర్ గారితో పాటు నేను బయట ఉన్నాను ఏదో మీటింగ్లో ఉన్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆఫీసులో జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేయండి మేడం ఆ కాపీకి వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా అందిస్తారని చెప్పినారు ఆ రకంగానే వాళ్ళు జాయింట్ సెక్రటరీకి కాపీ అందజేసి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి హైకోర్టు తీర్పు ముఖ్యంగా హై న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకపోవడం అంటే న్యాయ అంటే న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి స్పీకర్ గారి వెంబడే దీని మీద స్పందించాలని మేము కోరుతున్నాం. థాంక్యూ.